నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైపోయింది అని చెప్పేసి అని అంటున్నారు. అది చెప్పింది ఎవరో కాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటున్నారు. సో ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. సో ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైపోయింది అని అంటున్నారు. సో అది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే చెప్పారు అంటున్నారు. సో ఇది ఎప్పుడు జరిగింది? సో ఏంటి, ఎన్నికల ప్రచారంలో బాగా బిజీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత ఒపీనియన్స్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఇమీడియట్గా ఒక ఒపీనియన్కి వచ్చేసారని చెప్పి అనుకోవాలి మనం. ఎందుకంటే పోలింగ్ జరిగినటువంటి మరుసటి రోజే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా వారణాసి నామినేషన్ సందర్భంగా ఆహ్వానించారు నరేంద్ర మోడీ. అక్కడికి వెళ్ళి వచ్చారు ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్. తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా బిజీగా ఎన్నికల షెడ్యూల్లో ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎన్డీఏలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రాబోతుంది, 145 స్థానాలకు పైగా అసెంబ్లీ అలాగే 23 పైగా ఎంపీలు గెలుచుకోబోతున్నాము, ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది ఆయన చెప్పినటువంటి మాట. అంతేకాదు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు, ఇది అఫీషియల్ రిపోర్టు, కేంద్ర ఇంటెలిజెన్స్కి ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే 13వ తారీఖున జరిగినటువంటి పోలింగ్ దాని రిజల్ట్ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఉంది అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఇచ్చేసింది హోంశాఖకి, కేంద్ర హోంశాఖకి ఇచ్చేసింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆయన చెప్పినటువంటి మాట. అంటే దీన్ని బట్టి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారబోతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇప్పటివరకు అనేక సర్వే సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోలింగ్ తీరు, పోలింగ్ సరళి, ఓటర్ల యొక్క అభిప్రాయాన్ని సేకరించుకున్న తర్వాత ఖచ్చితంగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది అనేది కొన్ని చెప్తూ ఉన్నాయి, ప్రభుత్వం మారబోతుంది అనేది మరికొన్ని చెప్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చాలామంది ఇండైరెక్ట్గానే వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు ప్రభుత్వం మారబోతుందని. దానికి అనుగుణంగా సచివాలయంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. ఈ ఆఫీస్ని షట్ డౌన్ చేయటం, తర్వాత ఫైల్స్ కొన్ని రాత్రి తీసుకెళ్ళిపోవటం, మాయం చేయటం, చీకటి జీవుల్ని దాచిపెట్టడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. సో దీనికి ఈ సంకేతాలని దేనికి మనం తీసుకోవాలి పరిమాణంగా అంటే, ప్రభుత్వం మారబోతుంది. సో ప్రభుత్వం మారిపోతే చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అని అంటే, మామూలుగా అయితే ఇక్కడ లోకల్గా వినిపించినటువంటి మాట ఏంటంటే, రాజకీయ సర్కిల్లో 11వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపన ఎక్కడ జరిగిందో అక్కడే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా పొలిటికల్ సర్కిల్స్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపించినటువంటి మాట. ఎందుకంటే గతంలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. సో ఈసారి నాగార్జున యూనివర్సిటీ దగ్గర కాదు, అమరావతి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. దానికి మళ్ళీ సెంటిమెంట్ని కూడా జోడిస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా లేదండి, ఎవరు మీటింగులు పెట్టుకున్నా కానీ అధికారం కోల్పోతారు అనేది ఒక సెంటిమెంట్ ఉంది అక్కడ. అందుకని నాగార్జున యూనివర్సిటీని స్కిప్ చేసేసి ఇప్పుడు అమరావతి సెంటిమెంట్ కాబట్టి అమరావతి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యం కూడా ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని నిర్మించాలి, ఒక రాజధానిని ఏర్పాటు చేయాలి, ఆ రాజధాని కూడా భారతదేశంలో ఉండండి, ఏ రాష్ట్రానికి లేనటువంటి విధంగా రాజధాని ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్. దానికి సంబంధించి సింగపూర్లతో గతంలోనే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒప్పందాలు చేసుకున్నారు, సింగపూర్ కన్సార్టియం దాన్ని ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో రాబోతున్నారు అనేది సర్వేలు చెప్తున్నటువంటి క్రమంలో సింగపూర్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానీ వాళ్ళు ఆల్రెడీ ఆయనకి ఇప్పుడు టచ్లోకి వచ్చారు. సో డే వన్ నుంచే అమరావతికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు.
సరే కేంద్రంలో అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పి అంటున్నారు. బట్ మరొక భిన్నమైనటువంటి వాదన ఏంటంటే బలమైనటువంటి ప్రభుత్వంగా ఉండే అవకాశం లేదు, ప్రాంతీయ పార్టీల మద్దతుతో అక్కడ ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధాని అవుతారా కాదా అనేటువంటి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దానికి బలం చేకూరేలా మమతా బెనర్జీ, కేజ్రీవాల్ కూడా చెప్తున్నారు. సో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేదు, అమిత్ షా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కేజ్రీవాల్ డైరెక్ట్గా చెప్పాడు అమిత్ షా ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అని. కారణం ఏంటంటే ఈయన 75 సంవత్సరాలు వస్తాయి కాబట్టి బీజేపీ పార్లమెంటరీ నిబంధనల ప్రకారం సో ఆయనకి అవకాశం ఉండదు కాబట్టి అమిత్ షాని ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు. సరే ప్రధానమంత్రి ఎవరైనా సరే అక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే మంచి రోజులు వస్తాయి అనేది ఒక వర్షను, లేదు అసలు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడదు, అక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడే అవకాశం ఉంది అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. సరే అక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడినా లేదంటే ఎన్డీఏ కూటమి ఏర్పడినా ఈ తెలుగుదేశం పార్టీకి జనసేనకు వచ్చేటువంటి ఎంపీలు అనేది చాలా కీలకం. కాబట్టి ఆ ఎంపీలు కీలక రోల్ పోషించే అవకాశం ఉంది ఢిల్లీలో ఒకవేళ అది జరిగితే. అలా కాకుండా ఎన్డీఏ బలంగా కనుక వస్తే 400+ అని నరేంద్ర మోడీ చెప్తున్నారు, 370 బీజేపీకి అని చెప్తున్నారు. ఆ రేంజ్లో కనుక వస్తే నరేంద్ర మోడీని ఎవరు కాదనేటువంటి పరిస్థితులు ఉండదు, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు లైజనింగ్ చేసి అమరావతిలో రాజధాని నిర్మించి ఖచ్చితంగా భారతదేశంలోనే ఒక మోడల్ రాజధానిగా నిలిపెట్టుండే అవకాశం ఉంది. సో ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ఉండాలి. సో ఆయన డేట్లు చూసుకుంటున్నారు ఇప్పటి నుంచే, డేట్లు చూసుకోవడంతో పాటు క్యాబినెట్లో ఎవరెవరు ఆల్రెడీ ఇప్పటికే చాలామంది క్యాబినెట్లో స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏం కావాలి ఏంటి, ఎవరికి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది కదా. కొంతమంది వ్యవసాయం కావాలంటారు, కొంతమంది ఐటీ శాఖ కావాలంటారు, కొంతమంది స్పోర్ట్స్ కావాలంటే రకరకాల వాళ్ళ వాళ్ళ కెపాసిటీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పటి నుంచే ఒక ఖర్చీ ఫీజు పెడుతున్నారు అందరూ. సో దాంట్లో హోంశాఖ ఆల్రెడీ మనం చేసాం, హోమ్ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉండాలనేది ఒక వాదన వినిపిస్తుంది. బీసీలకు ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలి, సో బీసీగా ఇస్తే బాగుంటుంది అనేటువంటి వర్షను అది కూడా అచ్చెన్నాయుడికి ఇవ్వాలి. ఆయన ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు బహిరంగ సభలోనే చెప్పారు కాబట్టి ఆ మేరకు ఆయనకే ఇస్తారనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో అమిత్ షా కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కొంత హాట్ టాపిక్గా మారింది రాజకీయ వర్గాల్లో. అంటే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని. విచిత్రం ఏంటంటే ఇదే 9వ తారీఖున విశాఖలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ ఆయనేమో నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంటే అదే డేట్ తోటి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. అది కూడా ఎలా, ఐపాక్ చెప్పినటువంటి నివేదిక మాకు 2019 కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి 2019 కంటే ఎక్కువ సీట్లతో మేము ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, మాట తప్పని మరేమి తప్పని నేత అని చెప్పి ఆయన తన శైలిలో జూన్ 9 వరకు వెయిట్ చేద్దాం. మరి బొత్స సత్యనారాయణ అంటూ జగన్మోహన్ రెడ్డి జూన్ 9 వైజాగ్లో రుషికొండ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే అమిత్ షా అన్నట్టు చంద్రబాబు గారు అమరావతి ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారా అనేదండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.